ఏపీలో అంగన్వాడీల ఆందోళన కొనసాగుతోంది. డిమాండ్లు నెరవేర్చాలంటూ కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు అంగన్వాడీలు. అంగన్వాడీల ఆందోళనకు అనుమతి లేదన్నారు పోలీసులు. ఇప్పటికే సిఐటియు, సిపిఎం, అంగన్వాడీ నేతలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 5లోగా విధులకు హాజరు కావాలని ప్రభుత్వం అల్టిమేటం ఇచ్చింది. ఏపీలో అంగన్వాడీల ఆందోళన అయితే కొనసాగుతోంది. ఇక డిమాండ్స్ నెరవేర్చాలంటూ కలెక్టరేట్ ముట్టడికి బయలుదేరారు అంగన్వాడీలు. దీనిపై మరిన్ని అప్డేట్స్ నెల్లూరు నుంచి మా ప్రతినిధి సాగర్ లైవ్లో అందిస్తారు. సాగర్, చెప్పండి, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అంగన్వాడీలు ఏమంటున్నారు? 23 రోజులుగా అంగన్వాడీ కార్యకర్తలు తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ వారు సమ్మెబాట చేపట్టారు. ఇప్పటికే ఇది 23వ రోజు చేరుకుంది. ఇప్పటికే ఈ సమ్మె వివిధ రూపాల్లో చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం 5వ తేదీ ఏదైతే డెడ్ లైన్ పెట్టిందో 5వ తేదీలోపు విధుల్లోకి హాజరు కావాలంటూ, విధుల్లోకి హాజరు కాకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పి ఒక డెడ్ లైన్ విధించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇక ఈ రోజు 3 ఇంకా 2 రోజులు మాత్రమే టైం ఉంది. దీనికి సంబంధించి కార్మికులు వెనకడుగు వేసి విధుల్లోకి వెళ్తారా, లేకుంటే తమ కార్యాచరణ అలాగే ముందుకు తీసుకెళ్తారని చెప్పి తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది. దీనిలో భాగంగా ఈ రోజు అంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లాల్లో కలెక్టరేట్ల ముట్టడికి పిలుపునిచ్చారు. దీంట్లో భాగంగా నెల్లూరులో కూడా ఏబిఎం కాంపౌండ్ నుంచి మరి కాసేపట్లో 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో కలెక్టరేట్ ముట్టడికి వీళ్ళు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ముందస్తుగా చాలా వరకు అరెస్టులు అయితే జరిగాయి. దీనికి ముఖ్యంగా ప్రధానంగా సిఐటియు అలాగే సిపిఎం, సిపిఐ పార్టీలు కూడా మద్దతు తెలుపుతున్నాయి. అంగన్వాడీ కార్యకర్తలతో పాటుగా ఈ ఏదైతే ఉన్నాయో ఈ సంఘాలు, ఈ పార్టీలు అన్ని కూడా సంఘీభావం తెలడంతో వీళ్ళందరినీ ముందుగా ఎవరైతే యాక్టివ్ గా ఉన్న పర్సన్స్ వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం, ఇది ఈ రోజు ర్యాలీకి ఎటువంటి అనుమతి లేదని చెప్పి ఇప్పటికే ఇటు జిల్లా ఎస్పీ కావచ్చు అటు కలెక్టర్లు కావచ్చు ఆదేశాలు జారీ చేయడంతో ఈ రోజు అంగన్వాడీలో సమ్మె రసాబసగా మారే అవకాశం ఉంది. సో మొత్తం మీద చూసుకుంటే ప్రభుత్వం చెప్తున్న మాట ఏంటంటే, ఇప్పటికే అంగన్వాడీలు ఏదైతే మా ముందుంచిన డిమాండ్లు 80% పైన మేము నెరవేర్చాము, కొన్ని గొంతెమ్మ కోరికలు నెరవేర్చేదానికి కొంత సమయం ఉంది, ఎన్నికల దగ్గర పడుతుంది కాబట్టి వీటిని పరిశీలిస్తాము, తర్వాత అది పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి చెప్తున్నారు. కానీ అంగన్వాడీ కార్యకర్తలు ఎక్కడ కూడా తమకు 26,000 జీతం రావాలి, అలాగే గ్రాట్యుటీ అమలు చేయాలి, అలాగే పెన్షన్ విధానం, అలాగే ఏదైతే వాళ్ళు మేజర్ గా ఏదైతే ఇష్యూస్ ఉన్నాయో అన్ని మాకు డిమాండ్ నెరవేర్చలేదు. 2 రోజుల క్రితం ఏదైతే ప్రభుత్వం అలవెన్సులు కొన్ని మంజూరు చేసినా కూడా అవన్నీ కూడా మా డిమాండ్స్ అయితే మేము మెయిన్ ప్రధాన డిమాండ్లు అయితే మేము చేసాము, ఆ డిమాండ్ లేకుండా పరిష్కరించలేదు కాబట్టి మా సమ్మెలోంచి మేము వెనక్కి తగ్గేది లేదని చెప్పి వీళ్ళందరూ కూడా ఎక్కడ కూడా వెనకడుగు వేయడం లేదు. దీంట్లో ఇంకో కోణం కూడా చూడాలి, ఇప్పటికే చాలా మంది ఆ మిడ్ స్కూల్స్ లో పనిచేస్తున్న అంగన్వాడీ కొంత మెత్తబడి విధుల్లోకి వెళ్దామని చెప్పి వాళ్ళు కొంత ప్రయత్నాలు కూడా చేరిన పరిస్థితి కొంత ఉంది రూరల్ గా. ఎందుకంటే అంతా కూడా చాలా మిడిల్ క్లాస్ లో ఉన్నాం, మాకు ఒకవేళ ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకుంటే మా స్థానాలు పోయి మా ఉద్యోగాలకు పోయి ప్రమాదం కూడా ఉందని చెప్పి చాలా వరకు వీళ్ళకి కొంత సంఘర్షణ జరిగే పరిస్థితి ఉంది. కానీ మొత్తం మీద చూసుకుంటే ఆ తమిళ ఉన్న ప్రధాన నాయకులు కావచ్చు, ఇతర సంఘీభావం తెలుపుతున్న వారందరూ కూడా ఇప్పుడు మీరు కఠిన వైఖరి అయితే అమలు చేయబోతుందని చెప్పి వాళ్ళని కూడా కొంత సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద చూసుకుంటే వీళ్ళందరూ ఒకే తాటి మీద నిలబడి 5వ తేదీ పైన కూడా వీరు ఆ సమ్మెని ఉధృతం ఉంచుతాం, కలిగిస్తాం, అవసరమైతే కుటుంబాలను మొత్తం రోడ్డు మీదకి వచ్చి మొత్తాన్ని స్తంభింపజేస్తామని చెప్పి సిఐటి నాయకులు కూడా మనకి చెప్పడం జరిగింది. సో మొత్తంలో చూసుకుంటే ఈ రోజు అంతా కూడా కలెక్టరేట్ల ముట్టడి ఏదైనా జరగబోతుంది, మరికొద్దిసేపట్లో 11 గంటలకు మొదలవుతుంది కలెక్టరేట్ ముట్టడి. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసు కూడా భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు, ఎక్కడా కూడా గుంపులుగా వెళ్లేదానికి కానీ ఎటువంటి పర్మిషన్ లేవని చెప్పి ఒకవైపు పోలీసులు చెప్తున్నారు. మొత్తం మీద అంగన్వాడీ కార్యకర్తలు అంగన్వాడీ విధుల్లోకి వెళ్తారా లేదంటే ఎలాగే సమయపాటు కొనసాగిస్తారని మాత్రం తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సాగర్, మనం చూసుకుంటే ప్రభుత్వం ఇప్పటికే ఈ నెల 5లోగా విధులకు హాజరు కావాలి అని కూడా అల్టిమేటం ఇచ్చేసింది, మరి దీనిపై వాళ్ళేమంటున్నారు? ప్రభుత్వం కరాఖండిగా చెప్పింది, ఇప్పటికే ఏదైతే మా ముందు డిమాండ్లు ఉంటాయో ప్రధానంగా 20 డిమాండ్ వరకు ఉంటాయి, 20 డిమాండ్లు 80% వరకు మేము వీటన్నింటిని కూడా నెరవేర్చడం జరిగింది. ఇంకా ప్రధాన డిమాండ్లు కొన్ని ఉన్నాయి, వాటిని కూడా ఎలా చూస్తాం, ఇప్పుడు సమయం లేదు, గొంతెమ్మ కోరికలు కోరవద్దు అని చెప్పి చెప్పడం జరిగింది. దీంట్లో ప్రధానంగా నిన్న కాదు బిఫోర్ ఒక 2 రోజులు కదా రాష్ట్ర సెక్రటరీ, ప్రిన్సిపల్ సెక్రటరీ నుంచి అందరూ కూడా జిల్లా కలెక్టర్లకు కొంత సమాచారం వచ్చింది. దీంట్లో ముఖ్యంగా ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికే గత 23 రోజులుగా గర్భవతులు, చిన్నపిల్లలకి ఏదైతే పోషకాలు అందించవలసి ఉంటుంది అంగన్వాడీ కార్యకర్తలు వాళ్ళందరూ కూడా సరైన పోషకాలు అందించకపోవడం వల్ల గర్భవతులు కూడా చాలా పోషక లోపం ఏర్పడే అవకాశం ఉంది, అలాగే చిన్నపిల్లలు కూడా పసిబిడ్డలు, చిన్నపిల్లలకి వీరు అందించే ఆహారం అందకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనివల్ల
అటు గర్భవతులకి అటు చిన్నపిల్లలకు కూడా తీవ్ర ఆరోగ్య ఇబ్బందులు ఏర్పడే సమస్య ఉంది కాబట్టి వీరంతా వెంటనే కూడా విధుల నుంచి విధులు ఏదైతే నిరసనల నుంచి నిరసనల డిమాండ్ నుంచి బయట వచ్చి విధుల్లో చేరాలి, వీళ్ళందరూ కూడా పోస్టాలు వెంటనే స్పందించాలి. లేని పక్షంలో ప్రభుత్వం 5 తేదీ వరకు గడువు మించింది, ప్రభుత్వం తీసుకునే చర్యలకు బాధ్యులు అని చెప్పి ఒక మెసేజ్ అయితే జిల్లా కలెక్టర్లు 2 రోజుల క్రితం ఒక నోటీసులు అంతా పంపించారు. దీని అర్థం 5వ తేదీ పైన ఎవరైతే విధుల్లోకి రారో వారందరికీ కూడా తొలగించే ఆస్కారం అయితే ఉంది. సో వీటందరికీ దీనికి అంగన్వాడీ వాళ్ళు భయపడి ఉన్న ఉద్యోగాల్లోకి వస్తారా, తిరిగి విధుల్లోకి వస్తారా, లేదంటే వీళ్ళ కఠిన అవలంబిస్తారని చెప్పి తెలియాల్సింది. కొంతమంది మొత్తం చాలా వరకు అయితే విధుల్లోకి చేరతామని చెప్పి కొంత భయభ్రాంతులకు అయితే గురవుతారు. ఎందుకంటే ఆ ఉద్యోగాలు అంటే చాలా ఇంపార్టెంట్, ఈ కాలంలో బతికేదానికి అవసరం అని చెప్పి కింద స్థాయి ఉద్యోగులు మాత్రం ఆ విధుల్లోకి పోవాలని చూస్తున్నారు. మేబీ ఈ రోజు రేపట్లో మనకి కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళ చీలికి ఏర్పడి విధుల్లోకి వెళ్తారా, లేదంటే వీళ్ళకి ఏదైతే సంఘీభావం జరుగుతున్నారో నాయకులు మాట్లాడి ఇలాగే సమ్మె కొనసాగిస్తారనేది మాత్రం చూడాలి. మొత్తం మీద 5వ తేదీ ప్రభుత్వం అయితే చాలా క్లిష్టర్ క్లియర్ గా ఉంది. 5వ తేదీ లోపు ఉద్యోగాలు చేరాలి, 5వ తేదీ వైఖరి అవలంబిస్తాం. అందుకని ముందుగానే నోటీస్, ఎందుకంటే వీళ్ళ తర్వాత కోర్టులకు వెళ్ళినా ఇతర దేనికి వెళ్ళినా కూడా అతను ఛాలెంజ్ చేసేదానికి ముందుగా నోటీసులు అప్లై చేసామని చెప్పి చెప్పేదానికి వారం ముందే వీళ్ళందరూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. సో లీగల్ గా వెళ్ళినా కూడా వీళ్ళందరికీ ఉద్యోగాలు రాకుండా చేయాలి, లేదంటే కఠిన వైఖరి అవలంబించడానికి ప్రభుత్వం అయితే సిద్ధంగా ఉంది. మరి అంగన్వాడీ కార్యకర్తలు ఉద్యోగంలో చేరతారా లేకుండా ప్రభుత్వం ఆ కఠిన వైఖరి అవలంబిస్తున్నాయి 2 రోజులు అయితే మనకు తెలియాల్సింది. రూపా సాగర్ మనం చూసుకున్నట్లయితే కలెక్టరేట్ ముట్టడి నేపథ్యంలో అంగన్వాడీలు అయితే అక్కడ ముందస్తుగా అరెస్టులు చేస్తున్నారంటున్నారు. అక్కడ ఏమన్నా అంగన్వాడీని అరెస్ట్ చేసిన సంఘటనలు చోటు చేసుకున్నాయంటారా? ప్రస్తుతానికి అంగన్వాడీ కార్యకర్తలందరూ నెల్లూరులోనే ప్రధానంగా ఏబిఎం కాంపౌండ్ చర్చి కాంపౌండ్ ఉంది, ఇక్కడ అందరూ కూడా అసెంబ్లీ అయ్యి అక్కడి నుంచి నేరుగా ర్యాలీ ద్వారా కలెక్టరేట్ కి వెళ్ళాలని చెప్పి చూస్తున్నారు. కానీ ఎక్కడ కూడా అంగన్వాడీ కార్యకర్తలు ముందుగా రాకుండా ముందుగా సమూహాలుగా రాకుండా ఎక్కడ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి ఎక్కువ మంది కూడా అసెంబ్లీ అయిన పరిస్థితి కనపడాలని నెల్లూరు వీళ్ళందరూ ఒకవేళ అసెంబ్లీ అయ్యి వీళ్ళు నేరుగా కలెక్టరేట్ కి వెళ్తారా లేకుంటే వీళ్ళ కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి భగ్నం చేస్తారని చెప్పి కొంత ఉత్కంఠ ఉంది. ఎందుకంటే దీన్ని ప్రధానంగా ఇక్కడ లీడ్ తీసుకుని ముందరగా నడిపిస్తున్నది సిఐటికి సంబంధించిన నాయకులు. ఈ సిఐటికి సంబంధించిన నాయకులు ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేయడం వీళ్ళు నిన్న మున్సిపల్ కార్మికులకు సంబంధించిన సమ్మెలో కూడా పాల్గొంటారు. ఎక్కడ వాళ్ళందరిని అరెస్ట్ చేశారు, ఎక్కడ కూడా నాయకులు లేకుండా వీరంతా కూడా ముందుకెళ్తారా లేదని చెప్పి ఇక్కడైతే మనకు కొంత ఉత్కంఠ ఉంది. ఇప్పటికైతే ఎక్కువ మందిని అసెంబ్లీ కాకుండా అయితే నిర్వహించారని చెప్పవచ్చు. రైట్ సాగర్, థ్యాంక్ యూ.